నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. డబ్బు కోసం తన తండ్రి తన శీలాన్ని బజార్లో తాకట్టు పెట్టాడని అంటోంది శివాంజలి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలి అని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారండి మా నాన్నగారు. అంటే ఏ వయసులో? 18 సంవత్సరాల్లోనే పెళ్లి చేశారు మేడం. మా డాడీకి డబ్బు పిచ్చి చాలా ఎక్కువ. ఊర్లో ఎవరు కనిపించినా మేడం పెళ్లి చేసుకోండి, తనని చేసుకోండి, తను చాలా డబ్బు ఉన్నవాడు అది అని ఎప్పుడు ఇసుకిస్తూ ఉంటారు మేడం. దాని వల్ల కొంచెం మరి నాకు కొంచెం అలవాట్లు దురాలవాట్లు ఉన్నాయి మా తా. ఉన్నాయా? ఎవరికి? నాకమ్మా. నీకు దురాలవాట్లు ఉంటే నీ అర్గాన్ని అమ్ముకోవాలి, ఆడపిల్లల్ని అమ్మడం ఏంటి? బ్రోకరు అంతే, నువ్వు చెప్తున్నది నిజమే. ఇప్పుడు ఆ మాటలు వింటే. మీరెవరండి? నేను ఫస్ట్ మొగుండండి. అతను ఎవరు? మీ పేరు? అతను రెండో మొగుండండి. అబ్బా, ఎలా వచ్చిందమ్మా ఈ సంబంధం మీకు? ఆటో ఆఫీస్కి వెళ్తుంటే ఆటోలో వెళ్తున్నానండి. సాఫ్ట్వేర్ అనేసి ఇంకా మంచి మాటలు కలిపాడు. 10th క్లాస్ చదువుకుంది, ఇంట్లో నుంచి బయటికి రాలేదు అని చెప్పి చేశాడా, 15 లక్షలు చెప్పాడు. అసలు నువ్వు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసి? మా అమ్మాయి బంగారం అన్నాడండి. బంగారాన్ని కొనుక్కున్నావా? 10 లక్షలు 15 లక్షలు ఇవ్వడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారండి. ఇప్పుడు మీరే ఉన్నారండి. కాదమ్మా, మీ అమ్మాయిని చేసుకోవడమే ఎక్కువ అని అనుంటారు కదా మీరు. అనుంటారు కాదు, ఇప్పుడు మీరే ఉన్నారు. మళ్ళీ మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు? మా కూతురు ఉంది బంగారం అని మిమ్మల్ని ఎవడో మోసం చేసి ఎత్తుకుపోతాడు, అట్లానే ఆయన మా అమ్మను మోసం చేశాడు అంతే. తర్వాత ఏమైంది, 6 నెలలకు తిరగకుండానే ఒంట్లో బాగాలేదని ఇంటికి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిందా? వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళాడా? వెళ్ళిపోయింది ఒంట్లో బాగాలేదనేసి. వాళ్ళ నాన్న ఎప్పుడు రాలా ఇంటికి? రాలే, ఫోన్ చేస్తే ఈడెత్తాడు. ఈయన రెండో మూడు అంట. నువ్వు నువ్వెత్తావు, నా మంట నీకు తెలియదు. నువ్వు ఇచ్చావరా 15 లక్షలు? నేను ఇచ్చా. ఈ ఎత్తి నా పిల్లం అంటున్నాడు. ఎవడో చెప్పాలి ఇప్పుడు? ఏంటి, నువ్వు వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే అతను ఫోన్ ఎత్తాడు? ఇంటికి ఫోన్ చేస్తే ఈయన ఎత్తాడు. నా పిల్లం ఫోన్ ఎత్తా కూడా ఎవరు? నేను ఎత్తకుండా ఎవరు ఎత్తుతారా? నా పిల్లం. నా వల్ల మీరిద్దరు గొడవ పడద్దు. అబ్బో, నువ్వు ఒక 15 లక్షలు ఎదురిచ్చి ఎందుకు పెళ్లి చేసుకున్నావో తెలుసా? క్యారెక్టర్, ఆ అమ్మాయి ఇంట్లో నుంచి రాని ఫ్లవరు అని చెప్పి చేసుకున్నావు. అవునా? ఇప్పుడు ఆల్రెడీ ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోయాడు, వాడేసాడు కూడా. అది తీసుకెళ్ళి ఏం చేసుకుంటావు? ఇప్పుడు మా ఇంట్లో తెలియదు కదా ఈ విషయం. నీకు తెలుసు కానీ మనస్సాక్షికి ఏం చేస్తాం? మా ఇంట్లో నన్ను అడుగుతారు ఏమైందని. నేను చెప్పలేను కదా ఇట్లా వదులుకొని వచ్చానని. 15 లక్షల బదులు ఆల్రెడీ వేరే వాడు వాడేసిన అమ్మాయి చాలు అనుకుంటున్నాడు. నువ్వేమంటావు ఈ ఇద్దరిని? వరద బాధితుల్లాగా ఈ బాధితులు చూడు, కొద్దిగా ఏమైనా దాన ధర్మాలు చేయి. ఏం చేద్దాం? మేము మీ దగ్గరికి వచ్చింది బాగా చెప్పుకుందాం. మీరేం నా నన్ను అడుగుతున్నారు ట్రీట్మెంట్లు తీసుకుంటారని. ఆ పక్కన ఉన్న శాలిటీ ఏంటి? వెళ్తాడు, ఏం చేస్తాడు? మీ దగ్గర పెట్టుకోండి లేదంటే. మాకు అక్కర్లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అందుకే నీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నారు ఇక్కడ. మాకేం లేదు. మరి నువ్వు మాట్లాడే విధానం ఏంటి? ఏంటి ఏంటి? నువ్వు అది తేల్చండి ఫస్ట్. ఏంటి తెలిసేది? ఇక డిమాండ్ చేస్తున్నావేంటి? డిమాండ్ చేస్తున్నావేంటి నువ్వు ఇక్కడ? మీరు వచ్చిదా మీ ఇంట్లో ఎట్లా ఉంది? మీ అయితే అవుతుంది కనుకోకుండా నువ్వు ఒక్కడు ఒక్కడు మంచోడు అని చెప్పేసి నేను కలిపి పంపించేయాలా? మెయిన్ పాయింట్ మాట్లాడుకోండి, అది ఇది మాట్లాడుతూ ఉన్నారు. అసలు నీ ప్రవర్తన చూడు ఎలా ఉందో, నువ్వే అసలు కరెక్ట్ గా లేవు. వాళ్ళు అయ్యేలా ఉన్నాడు, మొదటి ఒకటి అలాగే ఉన్నాడు, అందుకే ఇంకోరికి ఇచ్చి కట్టబట్టారు. మేము ఎంతసేపు మాట్లాడాలో నువ్వే డిసైడ్ చేస్తావు, మేము ఏం మాట్లాడాలో నువ్వే డిసైడ్ చేస్తావు. మీ 15 లక్షలు మేమేమన్నా కట్టి ఇచ్చేయమని చెప్పామా ఏంటి? మమ్మల్ని కట్టమన్నట్టు మాట్లాడుతున్నావు? నువ్వు ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి. నిదానంగా నెమ్మదిగా ఉండి మాట్లాడితే ఏమన్నా చేయగలుగుతాం. నువ్వు అన్నట్లు ఇట్లా చిటికలేసి న్యాయాలు చేయడం అవ్వదు. అందరూ ఎదురుబొదురు ఉన్నారు, తేల్చుకోండి. ఏంటి, ఏం మాట్లాడతారో, ఏం ప్రశ్నించుకుంటారో? పెద్ద మనిషి చదువుకో కళ్ళు ఎదుర్కొంటా ఉన్నాడు. సతీ సావిత్రి ఆవిడ అక్కడే ఉంది, అడగండి, తేల్చుకోండి. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. శివాంజలి అనే అమ్మాయి ఒక సమస్యతో ఇక్కడ వరకు వచ్చిందండి. తన సమస్య ఏంటనేది తన్ని అడిగి తెలుసుకుందాం. శివాంజలి గారు నమస్తే అండి. నా పేరు శివాంజలి, మా నాన్న పేరు శివప్రసాద్. నమస్తే అండి. చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారండి మా నాన్నగారు. అంటే ఏ వయసులో? 18 సంవత్సరాల్లోనే పెళ్లి చేశారు మేడం. ఇప్పుడు నాకు 21. ఓకే. మా డాడీకి డబ్బు పిచ్చి చాలా ఎక్కువ. ఓ, ఊర్లో ఎవరు కనిపించినా మేడం పెళ్లి చేసుకోండి, తనని చేసుకోండి, తను చాలా డబ్బు ఉన్నవాడు అది అని ఎప్పుడు ఇసుకిస్తూ ఉంటారు మేడం. ఎంతమంది పిల్లలు మీరు? 5 ఆడపిల్లలు. 5 ఆడపిల్లలు. ఏం చేస్తూ ఉంటారు మీ నాన్న? ఆటో డ్రైవర్ అండి. ఆటో డ్రైవర్.
ఎందుకలా ఇంకా ఊర్లో కనిపించిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకో అని చెప్పేసి ఎందుకంటూ ఉంటాడు అలాగా? మా నాన్న పెళ్లి చేస్తారండి, పెళ్లి చేశాక కట్నం తీసుకుంటారు, చెడగొట్టేశారు, మళ్ళీ పెళ్లి చేసుకోమంటారు, కట్నం బాగా తీసుకుంటారు. కట్నం తీసుకోవడం అంటే ఏంటి? ఆ పెళ్లి కొడుకులు నీకు అదేంటి ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటారు. ఓహో, అలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారా? మీరు కట్నం ఇవ్వడం కాకుండా అంటే నార్మల్ గా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఒక టూ చేశారు. టూ పెళ్ళిళ్ళు చేశాడు అంటే ఇంతకు ముందు మీ అక్కలో చెల్లెళ్ళు వాళ్ళకి కూడా అలాగే అయిందా? ఆ అలాగే అయింది అందరికి. అంటే డబ్బులు అంటే ఏంటమ్మా? నాన్నకి డబ్బులు సరిపోక లేదంటే ఏమైనా వ్యసనాలు ఉన్నాయా నాన్నకి? సరే నాన్న అడుగుదాం, పక్కనే ఉన్నాడు కదా, ఎందుకు అలా చేస్తాడు? శివకుమార్ గారు, ఏంటండి మీ అమ్మాయి మీ గురించి చెప్తుంది ఇలాగా? ప్రస్తుతం మాది కుటుంబం పెద్దదమ్మా. ఆ అయితే దాని వల్ల కొంచెం మరి నాకు కొంచెం అలవాట్లు దురాలవాట్లు ఉన్నాయి. మాట ఉన్నాయా? ఎవరికి? నాకమ్మా. నీకు దురాలవాట్లు ఉంటే నీ ఆర్గాన్స్ అమ్ముకోవాలి. ఆడపిల్లల్ని అమ్మడం ఏంటి? కిడ్నీలు లివర్లు ఇవన్నీ ఉన్నాయి, బోలన్ ఉంటే అమ్మేసుకో. వెళ్ళి కన్నారు కదా వరుస పెట్టి ఐదుగురిని, మరి పోషించాలి కదండి. ఉద్యోగం చిన్నదమ్మా, చిన్న ఆటో డ్రైవర్ చేసుకుంటా. అవును, అందులో అయినా బతకొచ్చు కదండి. బ్రోకర్ అంతే, నువ్వు చెప్తున్నది నిజమే. ఇప్పుడు ఆ మాటలు వింటే. మీరెవరండి? నేను ఫస్ట్ మోగునండి. మీ పేరండి? నా పేరు మనోజ్. అతను ఎవరు? మీ పేరు? అతను రెండో మోగునండి. అబ్బా, మొదటి మొగుడు రెండో మొగుడు. ఎలా వచ్చిందమ్మా ఈ సంబంధం మీకు? ఆటో ఆఫీస్కి వెళ్తుంటే ఆటోలో వెళ్తున్నానండి. ఆ సాఫ్ట్వేర్ అనేసి ఇంకా మంచి మాటలు కలిపాడు. మా కూతురు బంగారం టెన్త్ క్లాస్ చదువుకుని ఇంట్లో నుంచి బయటికి రాలేదు అని చెప్పి చేశాడా, 15 లక్షలు చెప్పాడు. అసలు నువ్వే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకో. మా అమ్మాయి బంగారం అన్నాడండి. బంగారాన్ని కొనుక్కున్నావా? ఈ కాలంలో అమ్మాయిలు బయటికి రాకుండా ఉన్నారంటే అదే మంచిదని చెప్పి 15 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకుంటారు. ఎక్కడైనా ఫ్రీగా చేసుకోవడమే ఎక్కువ. మా ఆఫీస్ వాళ్ళు పెళ్లికి అంటే 2 లక్షలు ఇస్తారు వాళ్ళు కూడా. అవును, 2 లక్షలు ఇచ్చారు. మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, సరే అమ్మాయి మంచిగా ఉంది కదా అనేసి వాళ్ళు 15 లక్షలు ఒప్పుకున్నారు. అంటే కొనుక్కున్నారా? మనోజ్, మనోజ్ ఒక్క నిమిషం, ఒక నిమిషం. అదంతా పాయింట్ బానే ఉంది. ఆ మహానుభావుడు దురాలవాట్లు అన్నాడు, తాగుడికి బానిస అయ్యాను, ఆ అమ్మాయిని ఏమొచ్చి గొరిపోత్ చేశాడు, ఎవరు పడితే అడు కట్టు పెడుతున్నారు. వాళ్ళిద్దరు చదువుకోలేదు. మీరు చదువుకున్నారు, ఐటీ ఎంప్లాయ్ అంటున్నారు, అదే ఆటోలో రోజు వెళ్తున్నారు. ఆటో డ్రైవర్ నా కూతురు ఉందంటే కనుక 15 లక్షలు నువ్వు ఇస్తే కనుక చేసుకుంటే చేసే. కాదండి, రోజు ఎక్కడ వెళ్తామండి? మా క్యాబ్ ఉండేది కదా, ఆ రోజు క్యాబ్ లేదనేసి ఆటోలో వెళ్ళినాం. సరే, ఈయన మంచిగా మాట్లాడాడు. మాకేం తెలుసు ఈడికి ఇన్ని తాగుడు అలవాట్లు, ఇన్ని పచ్చి తాగుపోతాడు. మాకు ఏమన్నాడు? మాది ఇట్లా ఊర్లో మంచి కుటుంబం, ఊర్లో ఒకప్పుడు మంచి మనిషిని ప్రజలకి దానాలు చేసి ఇట్లా బెచ్చగానే అయిపోయా, ఆటో నడుపుకుంటున్నా, మా కూతుర్లు ఇద్దరు ఉన్నారు అన్నాడు. ఇప్పుడేమో 5 గ్రంట అంటున్నారు వాళ్ళు. 5 గ్రంట ఇద్దరు ఉన్నారు, ఒక అమ్మాయికి పెళ్లి చేస్తాం, ఒక అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది, మంచిది, బంగారం అండి, బాగా చూసుకున్నాం. నమ్మేసి మీ అమ్మ నాన్నలకి, ఇంకా మా అమ్మ వాళ్ళకి చెప్పాం, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు చేశారు. 15 లక్షలు అంటే సరే అని మేము కూడా ఒప్పుకున్నాం. ఇంకా 15 లక్షలు ఆయన ఇస్తానన్నాడా? మీరు ఇస్తానన్నారా? మేము ఇచ్చి చేసుకున్నాం. ఇచ్చి పెళ్లి చేసుకోవడం ఏంటంటే లాజిక్ సెట్ అవట్లా. ఇప్పుడు మాకు తెలుసు, మా ఇంట్లో తెలియదు కదా, ఈ కాలంలో అమ్మాయిలు బయటికి వెళ్లకుండా ఉన్నారని వాళ్ళకి తెలియదు కదా. బయటికి వెళ్లకుండా ఉందంటే అమ్మాయి బంగారం అనేసి మా వాళ్ళు ఒప్పుకున్నారు ఇంట్లో వాళ్ళు. సరే, ఒప్పుకొని ఫ్రీగా చేసుకుని ఎదురు ఏదో గోల్డ్ పెట్టడం అనేది పద్ధతి. ఇంకేముందండి, ఇంకా ఆయన మాటలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు మీ ముందు అట్లా చెప్తున్నాడు, నేను తాగుపోతున్నాను అంత గర్వంగా చెప్పుకుంటున్నాడు. అప్పుడు ఈయన ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే అప్పుడు ఎట్లా మాట్లాడుంటాడు? 10 లక్షలు 15 లక్షలు ఇవ్వడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారండి. ఇప్పుడు మీరే ఉన్నారండి. కాదమ్మా, మీ అమ్మాయిని చేసుకోవడమే ఎక్కువ అని అనుంటారు కదా మీరు. అనుంటారు కాదు, ఇప్పుడు మీరే ఉన్నారు. మళ్ళీ మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు? మా కూతురు ఉంది, బంగారం అని మిమ్మల్ని ఎవడో మోసం చేసి ఎత్తుకుపోతాడు. అట్లానే ఆయన మా అమ్మను మోసం చేశాడు అంతే. పదిహేను లక్షలు నువ్వు ఇద్దరు కట్నం ఇచ్చి మరి నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అంటే అమ్మాయిలో నీకే అద్భుతం కనిపించింది కాబట్టి నువ్వు 15 లక్షలు. ఏమండి, ఇప్పుడు నాకేం కనిపించింది అండి? ఉందన్నారు, మంచిగా ఉందన్నారేసి నేను మా ఇంట్లో చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకోవడం వరకు బాగానే ఉంది, ఎదురు 15 లక్షలు ఇచ్చాను అనటం బాల, ఎదురు 2 లక్షలు పెట్టి గోల్డ్ పెట్టామండి అనటం బాగుంటది. ఏంటి వాళ్ళని కష్టాల్లో బయట వేయటం గురించి? దాన ధర్మ కష్టాలు ఏం లేవండి. ఆయన వ్యసనాలు కొన్ని ఉన్నాయి అన్నాడు. సరే అన్నా, ఇక దానికి హెల్ప్ చేసినట్టుండిద్ది, మా ఇంట్లో వాళ్ళు తప్పించాడు. ఏదోటి నీకు ఎక్కువయ్యో తక్కువయ్యో నువ్వు 15 లక్షలు ఇచ్చి ఆ అమ్మాయిని ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నావు, అక్కడ వరకు ఓకే. అది ఎంతవరకు మాకు బుర్రలకు ఎక్కుతుందో లేదో మాకు అర్థం కావట్లేదు. తర్వాత ఏమైంది? అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆదరాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. తర్వాత ఏమైంది? 6 నెలలకు తిరగకుండానే ఒంట్లో బాగాలేదని ఇంటికి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిందా? వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్లాడా? వెళ్ళిపోయింది ఒంట్లో బాగాలేదనేసి. వాళ్ళ నాన్న ఎప్పుడు రాలా ఇంటికి? రాలే, ఫోన్ చేస్తే ఈడెత్తాడు.
నువ్వు నువ్వెత్తావు నా నా మంట నీకు తెలీదు, నువ్వు ఇచ్చావరా 15 లక్షలు నేను ఇచ్చా. ఆగు, ఈ ఎత్తి నా పిల్లలు అంటున్నాడు. ఎవడ చెప్పాలి ఇప్పుడు? ఏంటి నువ్వు వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే అతను ఫోన్ ఎత్తాడు, ఫోన్ చేస్తే ఈయన ఎత్తాడు. నా పిల్లలు ఫోన్ ఎత్తకుండా ఎవరు వస్తారు? నేను ఎత్తకుండా ఎవరు వస్తారా? నా పిల్లలు నా వల్ల మీరిద్దరు గొడవ పడద్దు. అబ్బు డైలాగ్ వేసింది, ఇంకా కొట్టుకు చచ్చిపోలేదు. నాకు తల్లిదండ్రులు లేదు. ఇప్పుడు 15 లక్షలు ఎదురు కట్టిన చేసుకున్నారండి, సంవత్సరం రైతుని ఇంటికి రాలే, ఒక మాట లేదో ముచ్చట్లేదు. మనోజ్ పెళ్లి చేసుకున్నావు, ఎదురు కట్టిన ఇచ్చావు, 6 నెలల పాటు నీతో శుభ్రంగానే సంసారం చేస్తుంది, ఏ ఇబ్బంది లేదా? ఇబ్బంది ఏమి ఉండదండి, ఇంకా 6 నెలలు కదా బాగానే గడిచిపోయింది. కళ్ళు మూసి తెరిచే ఏ వంక చూపెట్టి అక్కడికి వెళ్ళిపోయింది, ఒంట్లో బాగాలేదు అంది. ఇల్లు గుర్తు నా గుంటు ఒంట్లో బాగాలేదు, ఉండలేకపోతున్నా అనేసి వెళ్ళింది. డే టు డే బేసిస్ వాళ్ళ నాన్నతో టచ్ లోనే ఉంటుందా? మాట్లాడతానే. అతను రమ్మంటా ఉంటాడా? ఒక గంట 2 గంటలు మాట్లాడతానే ఉంటుంది. 15 లక్షలు ఏమైనాయి రా తమ్ముడు? 15 లక్షలు ఏమైనా నాకేం తెలుసు అండి, ఈ సంవత్సరం నుంచి ఫోనే ఎత్తలేదు కదా, ఒక ముద్దు ఒక మాట లేదు, ఒక పలక ఇలాంటి కేసులు కూడా ఉంటాయా? విచిత్రంగా ఉంది. ఏంటో అసలు ఆయన స్టోరీ ఏంటి? నీకే ఏ రకంగా అంట కట్టారా అమ్మాయిని? నాకు తల్లిదండ్రులు లేడు మేడం, అతను పరిచయం నాకు. ఎలా పరిచయం? అమ్మాయి బాగుంటా అని చెప్పి నాకు నీకు ఎన్నికలు. సేమ్ డైలాగ్ నీకు కాపీ పేస్ట్ చేశాడు. నువ్వు సాఫ్ట్వేరా హార్డ్వేరా? నేను కూలి చేస్తున్నాను సార్. ఎంత వస్తుంది ఏంటి? 5 ఎకరాల పొలం భూమి ఉంది మేడం. ఏం కథ చెప్పి నిన్ను వాళ్ళ అమ్మాయిని చేసుకోమని చెప్పాడు? నీకు తల్లిదండ్రులు లేదు కదా, మా అమ్మాయి ఉంది, నేను బాగా చూసుంటుంది, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని చెప్పాడు సార్. ఇంకేం నువ్వేం కనుక్కోలే? నేనేం కనుక్కలేదు కదా సార్. ఆ అమ్మాయికి ఇంతకు ముందు పెళ్లి అయిందనే అంశం నాకేం తెలియదు సార్. మీరిద్దరు ఫేస్ టు ఫేస్ ఫస్ట్ టైం ఇప్పుడు చూసుకోవటం? నేను ఫోన్ చేసినాడు సార్. ఎవరో నువ్వు నా భార్య ఫోన్ మాట్లాడుతున్నావు అంటున్నాడు. ఎంత కాలం క్రితం? 5 నెలలు అయింది మేడం. 5 నెలల క్రితం మేడం. సో నువ్వు మీ పొలం ఏదైతే 5 ఎకర్స్ ఉన్నవే అదే చేసుకుంటూ ఉంటావు వర్క్? ఓకే, 5 ఎకరాలు ఉన్నాయి కదా అని అంటగట్టేశాడు నీకు తీసుకొచ్చి. ఇప్పుడేమంటున్నాడు? నీకు 6 నెలలు అయింది పెళ్ళి, 6 నెలలకు ఒకరు మారుస్తారు కదా ఇల్లు. అమ్మాయి నీతో ఉందా లేదా? ఉంది మేడం, ఫోన్ కాల్ వచ్చింది, అప్పుడు గలాటపడింది సార్. నువ్వు అడిగావా ఎవరు అతను ఫోన్ చేశాడు అని? ఏమంటది వాళ్ళు ఏమంటున్నారు? తెలిసిన తను అని చెప్పినాడు. నువ్వు 2 వారాలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఫోన్ చేస్తే కనుక వేరే వాడు ఎత్తాడు ఆ ఇంట్లో, తెలుసా? నాకు తెలియదు సార్. మరి ఏం కనుక్కుంటున్నారు అయ్యా? మీరిద్దరు ఏం వాకప్ చేశారు? ఆ ముసలైనటువంటి ఆటో డ్రైవింగ్ నడుపుకోకుండా ఈ బ్రోకరేజం ఏంటి? అతను మీకు కథలు చెప్పటం ఏంటి? మీరు కథలు వింటం ఏంటి? అతను నిజంగా బ్రోకరే సార్. సార్ ఆయన చెడ్డోడు అని ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది సార్. ఆయన మాట్లాడేటప్పుడు పరిచయం అయినప్పుడు నేను చెడ్డోడు అని చెప్పుకోరు కదా. ఫోన్ ఎత్తినప్పుడు ఏమి అడిగావు నువ్వు? ఎవరో నువ్వే ఆవిడో మా ఆవిడ ఫోన్ ఎత్తావని అడిగితే అది మా ఆవిడ అని అంటున్నాడు. నువ్వు అప్పుడు వెంటనే వీళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా వీళ్ళు తోలు తీయడానికి. అప్పుడు వెళ్ళి గొడవ పడినందుకే ఇప్పుడు మీ దగ్గరికి రానీకి 5 నెలలు పట్టింది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మాకు చాలా, లేదంటే పోలీసులకు వెళ్ళినా వాళ్ళు ఏం చేయట్లేదు తమ్ముడు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మాకు చాలా కన్ఫ్యూజింగ్ గా కాంప్లికేటెడ్ గా అనిపించింది. నువ్వెందుకు ఆ బుట్లో పడ్డావో, అతను ఎందుకు ఈ బుట్లో పడ్డాడో మాకు అర్థం కావట్లేదు. అందరూ ఎదురుబొదురు ఉన్నారు, తేల్చుకోండి. ఏంటి ఏం మాట్లాడతారో, ఏం ప్రశ్నించుకుంటారో ఆ పెద్ద మనిషి అదుకో కళ్ళు ఎదుర్కొంటా ఉన్నాడు. సతీ సావిత్రి ఆవిడ అక్కడే ఉంది, అడగండి, తేల్చుకోండి. చెప్పు, వస్తావా? ఏమి వంద పోతావా? వస్తావా అంతే పోవడం కదా ఫస్ట్. ఏమయ్యా ఏంటి, ఎందుకు అట్లా ఆడపిల్లలు అట్లా అమ్ముతున్నావు ఏంటి నువ్వు? ఒక సంవత్సరం బట్టి రాలేదమ్మా. ఎవరు? పెద్ద అల్లుడు, మొదటల్లుడు. రాకపోతే ఇంకా రాడనుకోని మా అమ్మాయి ఇంట్లో ఉంటాను. రాడనుకోని నువ్వు అనుకోవడం ఏంటి? కూతురే కదా వచ్చేసింది, సేవా కాపురం నిలబెట్టడానికి. రాలేదు కదా అన్న, వస్తే కొంచెం పనిలో బిజీ ఉండి ఆమెకి రెస్పెక్ట్ ఇచ్చి నేను రాలేదయ్యా. ఫోన్ ఫోన్ చేస్తున్నప్పుడు ఎత్తి మాట్లాడాలి కదా. వెళ్ళావా బాబు? ఏంటి అమ్మాయిని వదిలేసావు? అది ఫోన్ చేస్తున్నప్పుడు ఎత్తు మాట్లాడాలి కదా. గొడవ మీ అమ్మాయి రాలేదు కదా, హెల్త్ బాగాలేదు, మా నాన్న చూసి వస్తానే వచ్చింది. వచ్చిన అమ్మాయి 2 నెలలు ఇంట్లో ఉండిపోతుంది, నువ్వు వెళ్ళి దింపాలిగా. ఇల్లమంటే ఇంకా వెళ్ళలేదమ్మా, వెళ్ళపోయేది ఉండమ్మా అల్లుడు గారు. వెళ్ళలేదంటే నువ్వు ఫోన్ చేయాలయ్యా నాకు. నువ్వు ఫోన్ చేయాలి లేదా నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేయాలి. పెద్ద అల్లుడితో మాట్లాడు ఫస్ట్, తర్వాత చిన్న. వెళ్ళట్లేదంటే నువ్వు నాకు ఫోన్ చేయాలి లేదా నేను చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేసి మాట్లాడాలి. సంవత్సరం అయింది రాలేదంటే ఎవరు నువ్వు చేసావా నాకు? నీ కూతురు చేస్తే ఈడెత్తాడు. ఏది సంవత్సరంన్నర క్రితం ఏంటి రాలేదని అప్పుడే పెళ్లి చేసి ఇంకోటికి పెట్టేసేవాడు సంసారం. ఆ వయసు ఏమైపోదాం బాబు? ఏమైపోద్ది ఏంటయ్యా? నువ్వు మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడినప్పుడు లేని, ఓ సంవత్సరం రాకపోతే వచ్చి అడగాల్సింది లేదా నీకు? ఏమైందయ్యా మీ కొడుకు సంవత్సరం అయింది రాలేదు అంటే అప్పుడు నేను చెప్తున్నా ఒంట్లో బాగాలేదని వెళ్ళిందయ్యా. నువ్వు అన్నా మాట్లాడాలి కదా అని. సంవత్సరం చూసావంటే రాలేదంటే ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేస్తాను. కలపాలి అనేటటువంటి ఆలోచన, భక్తి భయం నీకు ఉంటే కనుక కలిపేదానికి ప్రయత్నం చేయాలి. నీ ఎజెండా ఏంటి? తెగొట్టాలి, విడగొట్టాలి, ఇంకోటికి కట్టబెట్టాలి, అది నీ ఎజెండా కదా. మరి ఎందుకు ఈ డొంక తిరుగుడు మాటలు?
కూతురు పెళ్లి ఎంత స్పీడ్గా చేయాలో ఎంత తొందరగా విడిగొట్టాలనే ఎజెండాతోనే మీరు ప్రతి పెళ్లి చేస్తున్నారు. అది మీ అమ్మాయి చెప్పనే చెప్పింది. ఆ అమ్మాయికి తెలివితేటలు ఉన్నాయి, ఆలోచన ఉన్నాయి. ఆ అమ్మాయి ఎందుకు బక్రలా నీ అనకట్లా వ్యవహరిస్తున్నా? మీ అక్క చెల్లెలు అందరూ ఇంతేనమ్మా? అందరూ ఇంతేనా? ఎన్ఎస్ పెళ్లిళ్ళైనవి ఒక్కొక్కళ్ళకి. వాళ్ళన్నా చెప్పట్లేదా నీకు బుద్ధి? డాడీ ఇట్లాంటి వాడు, డాడీ చెప్పినట్టు పెళ్లిళ్ళు చేసుకోమా, కానీ వాళ్ళు ఎవరు లీడర్షిప్ తీసుకోవట్లేదా? కాదు, మీ అమ్మ ఉందా? మీ అమ్మ ఉందా? లేదు. అది నాన్నకి అన్ని అలవాట్లు ఉన్నాయా? ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు ఇంకా అందరూ కూడా మీ గొర్రెపోతుల మేకపోతులాగా. అసలు ఇదంతా వీళ్ళ ప్లాన్ ఏమో. ఇదేం వ్యాపారం అమ్మా? ఎక్కడ వినలేదు ఇలాంటి వ్యాపారం. మేము కూతురుల ద్వారా వ్యాపారం ఏంటి? ఏమయ్యా, రెండో అల్లుడికి ఏ రకంగా ఏం చూసి ఇచ్చావు ఇక్కడ? అంటే ఓ 15 లక్షలు తీసుకున్నావంట, తీసుకున్నావా? 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 వెరీ గుడ్. ఏం చేసావు 15 లక్షలతో? కొంచెం అప్లై ఉంటే అప్లై తీసుకోమా. 15 లక్షలు అప్పులు నీకు, నువ్వు దోలేదు ఆటో. దోలేదు అప్పుడు మరి పిల్లలు, పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకుంటూ కూర్చోవాలి కదా అండి. ఎకరాలా? ఎకరాలు, ఎకరాలు లేపేయడానికి ఇచ్చుంటాడు. అంతేలే మరి. రెండో వాళ్ళు దగ్గర ఏం తీసుకున్నావు ఇప్పటిదాకా? ఇప్పుడు ఏం తీసుకోలేదు. ఇంకా తీసుకోవడానికి అవ్వాలా టైం? ఓకే. ఇంకా ఏం డాక్యుమెంట్లు? రెండు రోజులు పెట్టుకుని ఉంటాడులే. నాకని తీసుకోవాలి, ఇంకో పెళ్లి చేస్తాడు. పిల్లల్ని పండగ తీసుకుపోయి ఇంకో పెళ్లి చేస్తాడేమో. అంటే ఎన్ని పెళ్లి చేస్తాడు? ఇదంతా కాదండి, నాకు నా 15 లక్షలు ఇండి. లేదంటే నేను అమ్మాయిని తీసుకున్నాను. ఆడు బంధిస్తాడు, ఆడి నెత్తి మీద 4 ఈకలు ఉన్నాయి. లేదంటే మాట్లాడి పంపించండి, నేను తీసుకుని వెళ్తాను. ఇంకా ఏదో ఆల్రెడీ ఒకటి ఇంకోటి చేసుకుని అక్కడ ఒక 6 నెలలు కాపురం చేస్తున్న అమ్మాయిని తీసుకెళ్తావా? ఎకరాలు ఇంకా పోలే, నాకు పోయినాయి, నేను తీసుకుపోతాను. అయినా మొదటి పెళ్లి చేసుకుంది నేనండి. మొదటి పెళ్లి కాదు, నువ్వు ఒక 15 లక్షలు ఎదురిచ్చి ఎందుకు పెళ్లి చేసుకున్నావో తెలుసా? క్యారెక్టర్, ఆ అమ్మాయి ఇంట్లో నుంచి రాని ఫ్లవరు అని చెప్పి చేసుకున్నావు. అవునా? ఇప్పుడు ఆల్రెడీ ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోయి ఆడు వాడేసాడు కూడా, అది తీసుకెళ్ళి ఏం చేసుకుంటావు? ఇప్పుడు మా ఇంట్లో తెలియదు కదా ఈ విషయం. నీకు తెలుసు కానీ మనసాక్షి ఏం చేస్తాం? మా ఇంట్లో నన్ను అడుగుతారు ఏమైందని. నేను చెప్పలేను కదా ఇట్లా వదులుకొని వచ్చానని. 15 లక్షల బదులు ఆల్రెడీ వేరే వాడు వాడేసిన అమ్మాయి చాలు అనుకుంటున్నాడు. అసలు ఫస్ట్ నుంచి ఏంటో లాగుంది, ఈయన ఏంటో లాగున్నాడు, ఆయన ఏంటో లాగున్నాడు. నువ్వేమంటావు ఈ ఇద్దరిని వరద బాధితుల్లాగా? ఈ బాధితులు చూడు, కొద్దిగా ఏమైనా దాన ధర్మాలు చేయి. ఏం చేద్దాం చెప్పమ్మా శివాంజలి, ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? మరి పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు చేసుకున్నావు? మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళి వచ్చావు? మళ్ళీ రమేష్ని చూపెడితే కనుక ఆడికి 8 ఎకరాలు ఉందని చెప్పి మళ్ళీ ఆడిన ఎందుకు చేసుకున్నావు? ఇప్పుడు ఏం అర్థం కావట్లేదని చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎలాగమ్మా? వాడు కావాలా, ఈడు కావాలా, ఇద్దరు కావాలా, ఎవరు వద్దా? నానేం చెప్తా వాళ్ళు అంతేనా? లేదంటే మూడో వాడు కావాలా? ఉన్నాడు, ఇగో 15 లక్షలు, ఇంకొక 20 లక్షలు ఇస్తా అంట, బయట ఉన్నాడు. ఏమయ్యా కూతురు కాపురాన్ని ఎలా చేసావు ఇప్పుడు చెప్పు సమాధానం. ఇద్దరు ఎవరిని ఎవరి దగ్గరికి పంపిద్దాం అనుకుంటున్నావు? ఇద్దరు కొట్టుకుంటున్నావు కదా, ఎవరు మిగిలితే ఆడా? మూడో దగ్గర మనిషి అన్నా నువ్వు? మరి మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు, మరి మరి ఎవడిచ్చేమన్నా నీకు? ఏమయ్యా కన్న తండ్రివేనా అయ్యా నువ్వు? బాబు ఏమి కౌగిలించుకుని మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకుంటారని అనుకున్నావా? ఏమా మూడో పెళ్లి చేస్తాడంటే చేసుకుంటావా? చేసుకున్నానా? మీ ఇంట్లో ఇదే కదా. రెండో పెళ్లి చేసుకో సరేనా? మూడో పెళ్లి చేసుకోమాకు, రెండో పెళ్లి చేసుకో. చేసుకోనంట, మరి రెండో పెళ్లి చేసుకునేటప్పుడు ఏమైంది? ఏంటమ్మా మీ నాన్న అంటే, ఒకటి నిమిషం నానా, మీ నాన్న అంటే ఏంటి? అతను అంత బక్క చిక్కు ఉన్నాడు, అతను అంటే ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు? ఏం థ్రెట్ చేస్తాడు నిన్ను? ఇప్పుడు రమేష్ని నేను చేసుకోను, రమేష్ని నేను చేసుకోను. కొడతాడంట. కొడతాడా? కొడతాడు, తిడతాడు. అలా ఎందుకు? నేను చెప్పిన మాట వినకపోతే నేను చంపేస్తా, అది ఇది అని బెదిరిస్తాడు. అందరినీనా? అందరు ఆడపిల్లని అదే అంటారా? అందరిని బెదిరిస్తాడు. ఐదుగురు కలిపి వేసేలా పోయారా? సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ భర్తకి ఇచ్చి పెళ్లి చేశాడు, ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు కదా. ఇట్లాంటి తండ్రి దగ్గర నుంచి నీకు జైలు శిక్ష నుంచి విముక్తి వచ్చినట్టే. అక్కడ హ్యాపీగా ఉండొచ్చు కదా, అతను బాగానే చూసుకున్నాడు కదా. జ్వరం, హెల్త్ బాగాలేదని ఎందుకు వెళ్ళావు ఇంతోట అపురూపం ఇంటికి? ఫోన్ చేసేమన్నా పిలిపించాడా? అమ్మా బలవంతంగా పెళ్లి చేశాడు. బలవంతంగా పెళ్లి చేశాడు ఇంటికి వెళ్ళినాక? అమ్మ మీ నాన్న తాగుతాడు, అతను బుర్ర పని చేయట్లేదు, మీరు చదువుకున్నారు, దేని గురించి భయపడుతున్నాడు? కత్తులు పట్టుకుని నరుకుతాడా, చంపుతాడా, ఏం చేస్తాడు, దేని గురించి? నువ్వు అందరికీ, నువ్వు అందరికంటే చిన్నదానవా, పెద్దదానవా, మధ్యదానవా? చెప్పు నాన్న, ఎలా భయపెట్టించావు చెప్పు. ఏం భయపడతావయ్యా? భయపడతావా? వాళ్ళని భయపెడతావా? నేనే చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేస్తావు? ఏం చేస్తావు? నేను చెప్పిన పని చేయకపోతే నేను మీ తండ్రిగా ఉండలేను. అరే కాసేపు సైలెంట్ ఉంటే అయిపోయేది కదమ్మా, పేడ వదిలిపోయేది. మీ నాన్న ఏదో చేసుకునేవాడంట. లేదంటే డబ్బులు ఇప్పిండి. ఆడు ఒప్పుకోలేగా? ఈడేందండి ఒప్పుకునేది? మొదటి పిల్లలు నాతో ఇంకా విడాకులు కాలే, వీడికి ఎట్లా ఇచ్చేస్తారు? మేమేమి ఇచ్చలేదు, ఆల్రెడీ చేస్తారు. ఇదంతా నాకు తెలీదు. ఓయ్ కూర్చోండి, ఫస్ట్ రా. కాదండి,
అట్లా అట్లా మీరు ఇక్కడ మీరే తేలుతారని మీరు ఇక్కడ నువ్వు ఆగు ఏ నువ్వు కూర్చోరా ముందు బాబు బాబు ఏంద్ర రా మాట ఏంద్ర కూర్చో కూర్చో నాకు అమ్మాయిని ఇచ్చేయండి తీసుకెళ్తా ఆ అమ్మాయి రాదు ఆడొస్తాడంట పట్టుకెళ్ళి ఆడిని ఏం చేసుకుంటానండి 15 లక్షలు ఆడికే కదా ఆడిని తీసుకెళ్ళి చూపించిన ఇదిగో మా పిల్లని రాలే ఈడు వచ్చాడని చూపించాలని మా ఇంట్లో ఇద్దరు కూర్చోండి ఇక్కడ కొట్టుకోబాకండి కూర్చోండి ఇప్పుడు అమ్మాయి తేల్చుకోలేదు మీ ఇద్దరు కావాలా మూడోవాడు కావాలని నా అమ్మాయి తేల్చుకోలేదు మూడోవాడు ఎందుకు వస్తాడండి మధ్యలో అంటున్నాడు కదా ఆఫర్ మూడోవాడు ఏం లేదు నేనే తీసుకెళ్తా అమ్మాయిని నన్ను కాదా నీడు తెలిందా ఇద్దరిని చంపేస్తా ఇంకా సంక్రానికి పోతాడు ఏమ్మా వాళ్ళిద్దరు ఎవరితో వెళ్తావు నువ్వు దాన్ని బట్టి చెప్దాం చెప్పు నన్ను ఎవరిని చేసుకోవాలి ఇక్కడ చావాలి చెప్పు మాటలు వస్తలేవా ఇప్పుడు చేసినంత చేసిన కదా అన్ని అదే గట్టిగా చెప్పు మరి ఏం జరిగిందో మా ఇద్దరు నిన్ను చూసుకుంటే ఇద్దరి దగ్గర వెళ్తే నీకు చెప్పడానికి కొంచెమైన బుద్ధి ఉందా సిగ్గుచరం ఉందా లేదా నలుగురు కలిసి ఉన్నారా ఇంట్లో చెప్పు మూడవాణ్ణి చేసుకోమంటావా చెప్పు చేస్తా కాదమ్మా ఆయన సూసైడ్ చేసుకుంటాడంటే నువ్వు రెండో పెళ్ళట చేసుకున్నావు ఆయన నీ ముందే బేరం పెడుతున్నాడు నిన్ను వెళ్తే ఇద్దరు దగ్గరికి వెళ్ళమ్మా లేకపోతే మూడవాణ్ణి చేసుకోమ్మా అంటాడే అది కాదు వెళ్దాం నాతో వచ్చాయి నేను చూసుకుంటే అయింది అయిపోయింది నువ్వు ఇట్లా ఆయన మాట్లాడినావు అంటే నువ్వు ఇంకా అయిపోతావు చెప్తున్నా కన్న తండ్రి మాట్లాడే మాటలేనా ఇవి అంజలి ఇప్పటికైనా ఆ మనిషి నిర్ణయాన్ని ఇప్పుడు నువ్వు సరిసా వహించవలసినటువంటి అవసరం లేదు నీకు భయమా భక్త ఏంటన్నది నాకు తెలుసు ఆ మనిషి ఇంకా తూలుతూనే ఉన్నాడు ఎప్పుడూ ఆన్లోనే ఉన్నాడు అతను ఇంకా నిర్ణయం తీసుకుంటే అంటే కనుక ఇప్పుడు అతను ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నాడు చూడు ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి ఆపాం అదే మాట ఇంట్లో అని ఉంటే కనుక మూడో వాడిని నువ్వు చేసుకుని ఉండేదాన్ని మిమ్మల్ని సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు నువ్వు వెంటనే అమ్మ ఇంకేముంది వాళ్ళిద్దరిని కూడా ఆళ్ళే చేస్తాడులే అని చెప్పి చెప్పు నాన్న ఇంకా మూడో పెళ్లి చేస్తావా చెప్పు చేస్తానంటుంటే మళ్ళీ చేస్తావా చేస్తానంటే చేసుకుంటా అది కాదు సార్ మూడో పెళ్లి అడుగుతుంది చేసుకునిద్దాం సార్ ఇలా చేస్తున్నావు ఇంకా ఎంత జీవితం నాశనం చేస్తావు అక్క చెల్లెలు 15 లక్షలు పోయి అది పోయింది ఇప్పుడు 15 లక్షలు నీకు తిరిగి వస్తే కనుక అమ్మాయిని పొమ్మంటావా ఇంకా ఏమైంది అయిపోయింది అది అయిపోయింది ఉండిద్ది మాతో పాటు అలా కాదు ఉండిద్ది ఏంది అయ్యా ఇదేమైనా హోటల్ ఉండటానికి కాదండి మొదటి పెళ్లి చేసుకుంది నేను ఏనా సాఫ్ట్వేర్ టెక్నాలజీ తెలివితేటలన్నీ వాడుతున్నావేంటి ట్రీట్మెంట్లు ఏమైనా నడుస్తున్నాయా లేదండి బాబు సాటర్డే సాటర్డే కౌన్సిలింగ్లు ఉంటాయి అయ్యేమైనా వెళ్తున్నావా లేకపోతే మానేసావా అయ్యే అవసరం లేదు బాగానే ఉన్నా నేను ఎక్కడ ఉన్నావయ్యాడు నా పిల్లల్ని సెట్ చేయండి అండి మేము మీ దగ్గరికి వచ్చింది బాగా చెప్పుకుందాం మీరేం నన్ను అడుగుతున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటారని సెట్ చేస్తాము నువ్వు ఆ అమ్మాయిని తీసుకెళ్తావు ఆ పక్కన ఉన్న శాలరీ ఏంటి వెళ్తాడు ఏం చేస్తాడు మీ దగ్గర పెట్టుకోండి లేదంటే మాకు అక్కర్లేదు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అందుకే నీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నారు ఇక్కడ మాకేం లేదు నువ్వు మాట్లాడే విధానం ఏంటి 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 అది తేల్చండి ఫస్ట్ ఏంటి తేల్చేది ఇక డిమాండ్ చేస్తున్నావేంటి డిమాండ్ చేస్తున్నావేంటి నువ్వు ఇక్కడ అండి 5 నెలలు పట్టిందండి మీ దగ్గరికి రానీకి మీరు వచ్చిదా మీ ఇంట్లో ఎట్లా ఉంది మీ అయితే తాగుతుంది కనుకోకుండా నువ్వు ఒక్కడు మంచోడు అని చెప్పేసి నేను కలిపి పంపించేయాలా అంతే కదా పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోవడం చేతగా నోడివి నువ్వు ఏమండి ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు పంపిస్తాం మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలని తెలీదా ఇంటికెళ్ళి తెచ్చుకోవాలని తెలీదా నువ్వు హాస్పిటల్ ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు నువ్వు హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ నువ్వు ఇప్పించాలి కదా ఇక పుట్టింటి చేయించుకుంటా అంటే వెళ్ళి పంపించామండి ఏ అక్కడ డబ్బులు సేవ్ అవుతాయనా డబ్బులు సేవ్ అవ్వండి 15 లక్షలు ఇచ్చిన తర్వాత దానికి అయ్యే లక్ష మాకు పెద్ద లెక్కే కాదు మా నాన్న దగ్గరికి వెళ్తా ఇక్కడ ఉండి బుద్ధి కావట్లేదు అంటే సరే ఓ నెల ఉండి ఇచ్చిద్దాం అని వెళ్ళాం పంపించాం మరి మళ్ళీ వెళ్ళావా ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నావా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు కదా ఒక మాట అన్న నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు కదా ఇంటికి ఎట్లా ఇంటికి వెళ్ళి నీకు టైం లేదా గొంతులేపు మాట్లాడుతున్నావు ఏమైనా చేయగలం గొంతులేపు మాట్లాడుతున్నావు అవునండి నాతో అరుచుడు కాదండి నువ్వు అరుస్తున్నావు కాబట్టి అరవాల్సి వస్తుంది ఇక్కడ పని పాటు లేకుండా అరుస్తున్నావు అనుకుంటున్నావా మెయిన్ పాయింట్ మాట్లాడుకుంటూ అది ఇది మాట్లాడుతూ ఉన్నారు అసలు నీ ప్రవర్తన చూడు ఎలా ఉందో నువ్వే అసలు కరెక్ట్ గా లేవు వాళ్ళు అయ్యేలా ఉన్నాడు మొదటి ఒకటి అలాగే ఉన్నాడు అందుకే ఇంకోరికి ఇచ్చి కట్టబట్టారు 15 లక్షలు పోయింది మాది ఏ 15 లక్షలు అనే మాట ఆపయ్యా ఒక్క నిమిషం మేము ఎంతసేపు మాట్లాడాలో నువ్వే డిసైడ్ చేస్తావు మేమేం మాట్లాడాలో నువ్వే డిసైడ్ చేస్తావు మీ 15 లక్షలు మేమేమన్నా కట్టి ఇచ్చేయమని చెప్పామా ఏంటి మమ్మల్ని కట్టమన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి నిదానంగా నెమ్మదిగా ఉండి మాట్లాడితే ఏమన్నా చేయగలుగుతాం నువ్వు అన్నట్లు ఇట్లా చిటికలేసి న్యాయాలు చేయడం అవ్వదు ఒక నిమిషం అండమ్మా గురుగారు 15 లక్షలు పోయింది నాదండి
నాకు ఆ కంగారు ఉండిద్ది ఇచ్చావా 15 లక్షలు కంగారు ఉన్నవాడు సంవత్సరం నుంచి ఏం చేస్తున్నావు విను ఈ బుర్ర ముందే వెనకట్ల ఆటోలో కూర్చుని అతను బిస్కెట్లు వేసినప్పుడు ఆ బిస్కెట్లు తినేసి కక్కుర్తి పడి 15 లక్షలు ఇచ్చి చేసుకున్నావు కదా అప్పుడు ఈ బుర్ర ఈ పౌరుషం ఉండుంటే బాగుండేది మొత్తం ఈ సాఫ్ట్వేర్ అప్పుడు లేదు కదా ఎప్పుడు లేదు నీకు ఇప్పుడు కూడా లేదు ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు ఏదో వీక్నెస్ ఉంది కాబట్టి నీకు తల తిరుగుడు ఉంది కాబట్టి ఎన్నో సంబంధాలు చూసి నీకు లెక్కలేదు కాబట్టి నీకు ఆ అమ్మాయి ఎదురుకట్నం ఇచ్చి చేసుకున్నావు నీ వీక్నెస్ ఏంటో మాకేం తెలుసు అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆదరాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా సరే వీక్నెస్ అమ్మాయిని పంపిండి ఏంటి అసలు అమ్మాయి ఆ అమ్మాయిని పంపించటం అనేటటువంటిది వేరే విషయం మాట్లాడు మాకు నీతో ఎవరు మాట్లాడలేదు ఇంత ఏం కాదు ఇంట్లో పిల్లల్ని విసించాడు వాడు కాదమ్మా 15 లక్షల గురించి ఇంత ఆత్రపడేవాడివి సంవత్సరం ఎందుకు వెయిట్ చేసావు నెల అయినాక వెళ్ళి భార్యను తెచ్చేసుకోవచ్చు కదా ఓ మర్యాద అనేది ఇచ్చానండి నేనేదో ఆమె మీద అనుమానం పడ్డాలి అట్లాంటి ఏం చేయలే ఇంత టార్చర్ కూడా పెట్టలే ఒక మాట కూడా అనలేనాడు ఒంట్లో బాగాలేదంటే సరే ఓ నెల రోజులు ఉండొస్తా అంటే వెళ్ళింది సరే అమ్మాయి నువ్వు వద్దంటుంది ఏం చేయమంటావు అమ్మాయి ఏం వద్దనట్లే ఈడే వాడేమనట్లేదు నువ్వు వద్దు వాడు వద్దు మూడో వాడిని అంటున్నాడు ఇంకా చండాలంగా ఉంది కదా మూడో వాడు వద్దు నువ్వు వస్తే నాతోరా ఇటు తెలియవా మీ ఇద్దరిని చంపేస్తా ఆవిడ దగ్గర ఏముందని నువ్వు అడుగుతున్నావు ఏముందనంటే ఇంకా చేసుకున్నాను కదా పెట్టుకుంటా ఆయన చేసుకున్నాడు కదా ఇప్పుడు వీళ్ళందరూ కొట్టుకుని సాగకూడదు అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు బుర్రలు పనిచేయట్లే మీ నాన్న తాగినట్టే వీళ్ళందరూ కూడా తాగుబోతోళ్ళు అయిపోతారు రాను మాకు తాగుడు అలవాటు ఏం లేదు నాకు అయ్యయ్యో మీరు ఎట్లా చెప్తారు మీ మావ దగ్గర పో నేర్పిస్తాడు అంటున్నావు నువ్వు తాగుబోతాడు అయిపోడాను అనట్లే నీ తరపునే నేను మాట్లాడుతున్నా అర్థమైందా అమ్మా ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు విను నువ్వు ఇంకా వినకుండా అనుకో నీ వల్ల వాళ్ళిద్దరు ఏమో అయ్యారు చూడు రోడ్డు మీద పడ్డారు ఇద్దరుని ఏమీ వినకుండానే తుత్తు తుత్తు అంటమేంది ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో అసలు ఈయన ఇక్కడే పడిపోయేటట్టున్నాడు ఏంటో బాబు ఎవరు మొగుడు కాదు ఎవరితో వెళ్తావు అనేది డిసైడ్ చేసుకో మీ నాన్న మాత్రం దయచేసి అడగదు అమ్మా ఇప్పుడు నువ్వు ఇక్కడ 6 మంత్స్ ఉన్నావు అక్కడ 6 మంత్స్ ఉన్నావు ఎవరు బాగా చూసుకున్నారు వాళ్ళిద్దరిలో నేనే బాగా చూసుకున్నా అరే ఉండవే ఆవిడ ఒపీనియన్ కూడా నువ్వే చెప్పేస్తావా చెప్పమ్మా సెకండ్ అయినా మంచి చూసుకో సెకండ్ అయినా ఏంటమ్మా ఫస్ట్ అయినా సెకండ్ అయినా వింటానికి చండాలంగా ఉంది సరే ఉన్నంతలో బెటర్ సరే ఎవరో ఒకళ్ళు బాగా చూసుకున్నారనే మాట అయితే బయటకు వచ్చింది నేను బాగా చూసుకున్నా నాతో వస్తావా నీకు నచ్చిన పని చేయమని అసలు అలా తాగుతూ ఈ వేదిక మీదకే రాకూడదు అసలు ఇంకేదైనా చెప్పు ఇంకా నీ మనసులో ఏముంది చెప్పు నా మనసులో ఇంకేం లేదు నన్ను క్షమించు తల్లి నేను క్షమించాను నాన్న ఎప్పుడు క్షమించాను నీ జీవితం నీదేనమ్మా ఇంకా నేను దాంట్లో తప్పు చేశాను నీ దానికి నీ జీవితానికి తప్పు చేయించాను శివప్రసాద్ గారు ఆవిడ కాలు పట్టుకుని ఆవిడ ఆయుష్ తగ్గించద్దు కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా మిమ్మల్ని క్షమించాలంటే కనుక ఈ చిక్కుముడి సమస్యల నుంచి మీ కూతుర్ని బయటకు వేయండి ఏం చేద్దామో చెప్పండి మాకైతే తెలియదు నా కూతుర్ని ఎవరు శుభ్రంగా చూసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అండి అది ఎలా నిర్ణయిస్తారు తూకం ఉందా మీ ఇంట్లో ఏమన్నా మా కూతురు చెప్పిన దాని మీద ఆధారపడి ఉందండి 15 లక్షలు ఏవి ఇన్ని తెలివితేటలు ఉన్నాయి పిల్లకి 2వ పెళ్లి చేయకూడదని తెలియలా 15 లక్షలు బాగా మింగేసి తినేసి తాగేసావు మరి ఇప్పుడు ఫస్ట్ అతనికి 15 లక్షలు ఇవ్వాలి అది ఇచ్చేస్తారా అయ్యి మరి నేను ఎక్కడ తేగలమ్మా ఈ ఆటో డ్రైవింగ్ చేసుకుని ఇవ్వకపోతే నాకు అమ్మాయిని ఇచ్చేయండి అదంతా మీరే పెద్దలు మీరే నమ్మించమ్మా నువ్వు పెళ్ళిళ్ళు చేస్తావు తాగి తొంగుంటావు మేము ఏమొచ్చి అమ్మాయికి మొగుడిని డిసైడ్ చేయాలి ఎక్కడి నుంచి వస్తారా బాబు మీరంతా కళ్యాణ్ సార్ విన్నారు కదా వీళ్ళ వాదన మీరేం చెప్తారు వీళ్ళ దీని గురించి ఏం చెప్తాం మేడం ఇక్కడే ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదు అనేది బేసికలీ ఏంటంటే వీళ్ళిద్దరు ఇంత పౌరుషంగా మనోజు రమేష్ ఈరోజు ఇద్దరు మాట్లాడుతున్నారంటే కనుక వాడు కల్పులో ఉండేటటువంటి మంట బాధ తెలుగు తక్కువగా తీసుకున్నట్టు నిర్ణయాలు మనోజ్ ఏమొచ్చి చాలా గుడ్డుగా ఎవరు నమ్మేటటువంటి విధంగా లేకుండా ఒక అమ్మాయి ఇంట్లో ఉండి పోషి ఉంటే కనుక ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా కరెక్ట్గా ఉంటుంది అనే బ్లైండ్ ఫెయిత్తో
బయట చూసినటువంటి అమ్మాయిలతో ఈ అమ్మాయిని పోల్చుకుని సరేలే పోతే పోయింది అతను ఇందులోంచి బయట వేసిన వాళ్ళం అవుతామని ఇంకో ఉద్దేశంతో 15 లక్షలు ఇచ్చాడు. అది నమ్మశక్యంగా అనిపించట్లేదు. సరే ఇచ్చాడని అతను అంటున్నాడు, ఇచ్చాడని అతను ఒప్పుకుంటున్నాడు కాబట్టి అది ఫ్యాక్టే అని మనం నమ్ముదాం. ఆ బాధలో ఏంటంటే అతను ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడికి హెల్ప్ గురించి వచ్చినా కూడా ఈరోజు అతను ఇంత రఫ్గా మాట్లాడుతున్నాడు అంటే కనుక అన్ని విధాలుగా అతను మోసపోయాడు. ఈరోజు ఆఖరికి పోనీ 15 లక్షలు పోయింది అనేటటువంటి అంశం వేరేగా ఉన్నా కూడా ఫోన్ చేస్తే వేరే మగాడు ఎత్తి నా భార్యకి నువ్వు ఫోన్ చేయటం ఏంట్రా అనేటటువంటి షాక్లోంచి ఇతను ఇంకా తేరుకోలేదు. దగ్గర దగ్గర జరిగి ఒక 5 నెలల క్రితం అయినా కూడా ఆ షాక్లోంచి ఇతను ఇంకా తేరుకోలేదు. అక్కడ రమేష్ విషయానికి వస్తే మేడం, ఇట్స్ వెరీ క్లియర్. అతను కూడా ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ని క్యాష్ చేసుకుందాం, అతను వస్తున్నాడు, ఒక చిన్న వయసులో ఉండేటటువంటి ఆడపిల్ల, మనం వెనకతలు ఉండేటటువంటి ఆస్తి చూసుకుని వస్తున్నాడు, నా వెనక ముందు ఎవరు లేరు, సరే మనము ముందుకెళ్దామని చెప్పి అక్కడ కూడా ఎటువంటి వాకప్ చేయకుండా ముందుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా కూడా కేవలం ఏంటంటే కనుక వెనక ముందు చూడకుండా వాళ్ళ అవసరాల గురించి ముందుకెళ్ళటం వల్ల ఏర్పడినటువంటి చిక్కుముడి సమస్య. ఇంకా అందరికంటే ఇంకా అన్నింటికంటే విచిత్రం ఏంటంటే ఇక్కడ శివప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో, అంటే పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళ మాట వినాలి అనేటటువంటిది ఎంతవరకు కరెక్టో, ఇటువంటి పరిస్థితుల్లో ఒక వయస్సు వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళకు వాళ్ళగా అసెస్మెంట్ చేసుకోవాలి అనేటటువంటిది కూడా అది ఇంపార్టెంట్. అంటే ఆడపిల్లలు అవనివ్వండి, మగపిల్లలు అవనివ్వండి, ఎంతో కొద్దో గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు మీరు. ఇక్కడ ఏంటంటే మా ఎదురుగుంటే ఒక స్టోరీ మాత్రమే విన్నాం. అంటే ఏంటి, ఇది 10% ఆఫ్ ద స్టోరీ. మీ ఇంట్లో మిగతా ఆడపిల్లలు అందరి స్టోరీలు వింటే కనుక ఇంకెంత పెద్ద కథ అవుతుందో. ఎంతమంది మగవాళ్ళు మీ ఇంట్లో బాధితులు ఉన్నారు, ఎంతమంది మగవాళ్ళని మొగుళ్ళ కింద తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోపెడుతున్నారో వినటానికే చాలా విచిత్రంగా చండాలంగా ఉంది. కానీ ఈరోజు ఏమైంది అంటే కనుక ఎవరు భవిష్యత్తు పాడైంది? ఈరోజు శివప్రసాద్ గారి పరిస్థితి చూస్తుంటే కనుక తాగుడుకు బానిసయ్యి ఎన్ని ఆర్గన్స్ లోపల డ్యామేజ్ అయినాయో తెలియక ఎప్పుడు అతను చనిపోతాడో అనేటటువంటి తెలియనటువంటి పరిస్థితుల్లో అతనితో పాటు మీరు అందరూ కూడా సై అంటే సై అనుకుంటూ, తందానా అంటే తందానా అనుకుంటూ అతను ఎంతమంది మగాళ్ళని చూపెడితే కనుక అంత మగాళ్ళని పెళ్లి చేసేసుకుని ముందుకెళ్ళిపోవటం అనేది చాలా విచిత్రంగా, హాస్యాస్పదంగా, ఆశ్చర్యంగా ఉంది నాకు. ఆఖరికి ఏ పరిస్థితి వచ్చిందంటే అంజలి, ఈరోజు నాన్న తూలుతున్నాడు, నాన్న ఏ విధంగా సెంటిమెంటల్గా మిమ్మల్ని అందరినీ హిట్ చేస్తాడు అనేటటువంటిది లైవ్లో మాకు ఇప్పుడే కనిపించింది. అంటే చేయవలసినటువంటి తప్పులన్నీ చేసేస్తాడు, తినవలసినటువంటి డబ్బులన్నీ తినేస్తాడు, తాగవలసిందంతా తాగేస్తాడు, ఫైనల్గా ఏంటంటే నా బంగారు తల్లి నీ చేయి పట్టుకుంటాను, నీ కాళ్ళు ఏవి నీ చేతులు ఏవి నన్ను క్షమించమ్మా అని చెప్పి మీ కాలమే పడిపోయేటప్పటికి అప్పటి వరకు కొద్దో గొప్ప అరిచినటువంటి నువ్వు మళ్ళీ మెత్తబడిపోయావు. అంటే ఇదే ఇమోషనల్ డ్రామా మీ ఇంట్లో నడుస్తుంది అన్నది నాకు అర్థమవుతుంది. ఏదేమైనా కూడా భవిష్యత్తు చూడవలసినటువంటి బాధ్యత నీదే కాదు, మీ ఇంట్లో ఉండేటటువంటి మిగతా అందరు అక్కలు చెల్లెలు ఎవరైతే ఉన్నారో అందరి మీద ఉంది. ఎందుకంటే మీరు లైవ్లో చూస్తున్నారు. నీ ఒక్కదాని జీవితం ఇలా జరిగిందంటే నాకు అనుభవం లేదు, ఆలోచన లేదు, తాగి వచ్చిన నాన్న ఏం చెప్తే అది విన్నాను అనుకోవచ్చు. మీ సిస్టర్స్ కూడా మీ నాన్న వేసినటువంటి పన్నాగం అతను తాగుడు బానిస అవటం వల్ల వాళ్ళని ఎలాగైతే ఒక ఏటీఎం మెషిన్ లాగా పెళ్లి చేస్తూ వాడుకున్నాడో ఆ ప్రక్రియ ఏదైతే మీ ఇంట్లో నడుస్తుందో మీ సిస్టర్స్ యొక్క జీవితం ఎలా ఉందో అనేది నువ్వు చూసావు. చూసిన తర్వాత కూడా దాని నుంచి నువ్వు ఏ పాఠం నేర్చుకోకుండా ఈరోజు ఇతను వస్తే ఇతను, అతను వస్తే అతను అనేటటువంటిది ఈ విధంగా వాడేసుకోవటం అనేది ఎంతవరకు కరెక్టు? ఏదైతే మా నాన్న చనిపోతాడేమో అనేటటువంటి బాధ నీలో ఉన్నదో, ఇటువంటి మగాళ్ళు భవిష్యత్తు ఏంటి? వాళ్ళిద్దరూ ఇతను చదువుకున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, అతను ఎంతో కొంత ఆస్తిపరుడైనటువంటి ఇంకో మగాడు, వీళ్ళిద్దరు కొట్టుకు చచ్చిపోతే ఏంటి, వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించాలి కదమ్మా. నిజంగా అంత కరిగిపోయేటటువంటి మనస్సు అయితే కనుక తండ్రి గురించి ఆలోచించే నువ్వు వీళ్ళిద్దరి గురించి కూడా ఆలోచించాలి కదా. అలా ఆలోచించట్లే మళ్ళీ ఏమంటున్నావు, నాన్న నన్ను ఏం చేయమంటున్నావు అంటున్నా. అంత తాగినటువంటి మత్తులో అంత ఆలోచన ఉంటే కనుక మీ నాన్న ఇటువంటి పిచ్చి పనే చేసి ఉండేవాడు కాదు. అతన్ని మళ్ళీ సలహా అడగటం ఏంటి? కాబట్టి ఇక్కడ ఏంటంటే నువ్వు కొద్దిగా తేరుకోవాలి, నీకు కొద్ది కనువిప్పు కలగాలి, నీకు ఒక ఆలోచన రావాలి. ఇది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి, ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్, ఎవరితో వెళ్దాం అనుకుంటున్నావు అనేటటువంటిది నువ్వు నిర్ణయం తీసుకోకపోతే, ఇతను ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇతనే నీ లీగలీ వెడ్డెడ్ హస్బెండ్, కానీ ఇతనితో నువ్వు సేఫా కాదా అన్నదన్న నువ్వు చెప్పాలి. అతన్ని నా 6 నెలల పాటు నువ్వు అతని దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా ట్రీట్ చేశాడన్నదన్న నువ్వు మాట్లాడాలి. ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావు, సిక్ అయ్యి ఎందుకు నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు అన్నదో మాట్లాడాలి. ఏది మాట్లాడకుండా నువ్వు చెప్పినా అంటే కనుక మీ నాన్న ఏం చెప్తాడు, అతనేం చూశాడు, ఇక్కడ మళ్ళీ ఇంకో తప్పుడు నిర్ణయం తీసుకోండి. సో నేను నీకు చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఈ జంక్చర్కి వచ్చిన తర్వాత, ఈ స్థితికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా నీ ఆలోచన ఏంటి, నీ అనుభవం ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి అనేటటువంటిది నువ్వు నిర్ణయం తీసుకో. నీకు తెలిసినంత నాలెడ్జ్లో, నీ అనుభవంలో
అంతేగాని ఇప్పటి వరకు ఇంత ప్రయాణం చేసిన తర్వాత దయచేసి మీ నాన్నను మాత్రం అడగద్దు. ఇప్పుడు ఇతను ఏంటంటే ఒక బాధలో మాట్లాడుతున్నాడు, అతను ఏమో వచ్చి నేనేంటి ఇక్కడి వరకు వచ్చి ఊబిలో కూరిపోయానని చెప్పి నరసింహ మాట్లాడుతున్నాడు. ఎవరికి న్యాయం చేద్దాం? మీ నాన్న అయితే 15 లక్షలు తిరిగి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు. సో కాబట్టి ఏంటంటే తండ్రి మాట శిరసా వహించాలి, తండ్రి బ్లాక్మెయిల్ చేస్తే కనుక బహుశా తండ్రి మాట వినకపోతే చచ్చిపోతాడు అనేటటువంటి భయం మీరు తీసేసేయండి. మీరు ఒప్పుకోకపోయినా మీ నాన్న తాగి తాగి ఎలాగ చచ్చిపోతాడు అనే పరిస్థితి మీ నాన్న వాలకం చూస్తే మాకు అర్థమవుతుంది. ఈ మాట నేను అనకూడదు, కానీ దయచేసి ఏంటంటే ఆ బ్లాక్మెయిల్లోకి ఇంకెళ్ళి మీ జీవితాలు సర్వనాశనం చేసుకోకండి. ఇదే నా విన్నపం. ఏది ఎలా తేలుతుంది అనేటటువంటిది లీగల్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రమ్య మేడం ఏం చెప్తారో విందాం. థ్యాంక్ యూ సార్. రమ్య మేడం, సో వీళ్ళ కేసులో మీరేం చెప్తారు? అందరికి నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆదరాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం, మనం ఏదైనా చెప్పినా వీళ్ళకి ఎంతవరకు అర్థమవుతుంది అనేది మనం కాస్త ఆలోచించాలి. యాక్చువల్గా మానవ సంబంధాలు ఎక్కడన్నా కొంచెం మిగిలి ఉన్నాయి అంటే అది పేరెంట్స్కి సంబంధించి. ఇంకా పిల్లల దగ్గర కూడా లేదు. పిల్లలు తల్లిదండ్రులు చూడడం అనేది ఎప్పుడో మానేశారు. అది కోడళ్ళు వచ్చినా కానీ అల్లుళ్ళు వచ్చినా కానీ ఆస్తుల విషయాల్లో కానీ. కానీ తల్లిదండ్రులు అంటే వాళ్ళకు ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. పిల్లలు ఎట్లాంటి వాళ్ళన్నా బాగా చూసుకోవాలి, ఒక మంచి వ్యక్తి చేతిలో పెళ్లిళ్ళు చేసి పెట్టాలి అని. ఎంత ఇక్కడ మదర్ లేదు, ఒక 5 ఆడపిల్లల ఇంటిలో తండ్రి ఎంత క్రూయల్గా ఉన్నాడంటే ఇంకా బెటరు రాంగ్ మాటలు వెళ్ళాం మనం. ఈయన నిస్సహాయ స్థితి ఏంటి అంటే తాగేసి ఆయన చెడు అలవాట్లకి ఆడపిల్లలు అమ్ముతున్నాడు ఒక రకంగా. ఆడపిల్లల అందాన్ని ఒక ఎరగా పెట్టి, ఎందుకంటే ఈ రోజున ఫ్రెష్ అమ్మాయి దొరకట్లేదు, ఫ్రెష్ అబ్బాయిలు దొరకట్లేదు అని మనం ఏదైతే గుంజుకుంటున్నామో దానికి ఒక 15 లక్షలు పణంగా పెట్టి ఒక వ్యక్తి కొనుక్కున్నాడు ఒక పిల్లని. ఇట్లా మాట్లాడుకుంటున్న ప్రాసెస్లో లీగాలిటీ, ఆయన అసలు ఆయన మాటలకి అంతే లేకుండా ఉంది. అతను మాట్లాడిన విధానం ఎక్కడ నాకు సెట్ కావట్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఫ్రీగా పెళ్లి చేసుకోవడమే గొప్ప. ఒక అమ్మాయి మంచి సంబంధం అని నీకు ఫీల్ అయినప్పుడు ఆ అమ్మాయికి కాస్త గోల్డ్ ఇవి పెట్టి అపురూపంగా మీ ఇంటికి తీసుకెళ్ళి బాగా చూసుకోవడం అంటే ఆవిడకు 15 లక్షలు కాదు 50 లక్షలు ఇచ్చినంత వాల్యూ. మంచి భర్త దొరకడం అంటే ఆ కుటుంబంలో నుంచి అమ్మాయి బయటికి రావడం అంటే చాలా అదృష్టం. అది ఇవ్వడానికి నువ్వు ఎదురు 15 లక్షలు ఇచ్చావంటే అది కొంచెం సెట్ కావాలా? కర్మకాలం ఏంటంటే ఈయన ఆల్రెడీ వాడేశాడట అప్పులు చేశారని. నువ్వేమో అక్కడికక్కడ అమ్మ భార్యను తీసుకుని వెళ్ళిపోతాడేమో అని ఇచ్చుకుంటా కూర్చున్నావు. సరే మీ ఇంటికి వచ్చినాక బాగా చూసుకున్నావా? మరి నీ పొసెసివ్నెస్ ఏమో, అక్కడ ఎటువంటి కష్టం ఉందో లేదో తెలియకపోయినా ఆ అమ్మాయి హెల్త్ బాగాలేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రాలా. అప్పుడు నువ్వు బాగా చూసుకున్నట్టేగా, నువ్వు ఒక భర్తగా ఫెయిల్ అయిపోయినట్టుగా. ఇప్పుడు వచ్చి నేను ఫస్ట్ భర్తనండి, నాకు లీగాలిటీ ఉందండి, లేకపోతే నాకు 15 లక్షలు ఇవ్వండి అని కాసేపు అన్నావు. ఇంకా కాసేపు ఏమో అతనితో తిరిగేసిన, అసలు నేను 15 లక్షలు ఇవ్వడానికి కారణమే ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంట్లో నుంచి డోర్లు ఓపెన్ చేసి కూడా చూడలేదంటండి అని. తీరా చూస్తే ఎవడింటికో వెళ్ళి ముగ్గులేస్తుంది అయ్యా అంటే పర్వాలేదండి దులుపుకొని తీసుకెళ్తాను అంటున్నావు. ఈ రెండు క్లాష్ అయిపోతున్నాయి. అంటే నీ బ్రెయిన్ ఎంతగా కన్ఫ్యూజ్లో ఉంది అనేది మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్కి వెళ్ళాలి నాన్న, నీకు నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే రేపొద్దున కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి అంటే ముందు మీకు ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి. లీగల్ ప్రాసెస్ మాట్లాడాలి అన్నా కూడా ఇక్కడ ఈయన క్లైమాక్స్లో మళ్ళీ అదే ఎమోషనల్ బ్లాక్మెయిల్. తండ్రి అనే పాత్రకి ఏ కోసైనా చాలని వ్యక్తి. ఇంకా ఆ బంధాలు కూడా పోతున్నాయి మీలాంటి వాళ్ళని చూసిన తర్వాత. నేను చెప్పేది మీకు అర్థం కాదని నాకు అర్థం అవుతుంది. ఈయనే అంత కాన్షియస్ లేదు. అందులో మీరు ఒక మంచి డైలాగ్ అన్నారు, మా అమ్మాయికి ఎక్కడ నచ్చితే అక్కడ అమ్మాయి ఎవరు బాగా చూసుకుంటే వాళ్ళు. ఆ పిల్ల ఆల్రెడీ చెప్పింది సెకండ్ అతను బాగా చూస్తున్నాడు ఉన్నంతలో అని. మరి సెకండ్ అతను బాగా చూస్తున్నా మరి అతనితో వెళ్తావా అమ్మా అంటే లీగాలిటీ చెప్పాలంటే ముందు అసలు ఈ డెసిషన్ ఏంటో తెలియాలి కదా. పోనీ అతనితో వెళ్తావా అంటే స్టిల్ ఆయన మూడో పెళ్లి చేసినా చేసుకునేలాగా ఉంది, ఈయనతో పంపించిన వెళ్ళేలాగా ఉంది, ఆయనతో పంపించిన వెళ్ళేలాగా ఉంది. మనిషివే కదా, ఆలోచన విధానం కొంచెం అన్నా ఉండాలి కదమ్మా. నీ లైఫ్ ఇంతలా స్పాయిల్ అవుతుందని మళ్ళీ డాడీ ఎంక చూస్తావు, డాడీ ఏం చెప్తావు అని. నీకు ఎటు వెళ్ళాలనిపెట్టి అటు వెళ్ళమ్మా, ఎటు కాకపోతే మూడో పెళ్లి చేస్తా అంటున్నాడు ఆయన. మీ అక్కలకన్నా బుద్ధి లేదమ్మా, వాళ్ళ జీవితాలు నాశనమైనవి, కింద చెల్లెళ్ళనన్నా కాపాడాలి అని. మీ 5 ఇట్లాగే ఉన్నారా, మీ 6 ఇలాగే ఉన్నారా ఇంటి నిండా? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు అంటే మీరు ఒక్కొక్కరిని ఇద్దరిద్దరితో చప్పును వేసుకున్నా 10 జెంట్స్ ఎక్కడో సఫర్ అవుతున్నారు. మీ చేతుల్లో ఎదురుగా ఇద్దరున్నారు. ఒక్కొక్కరికి ఎన్నేసి పెళ్ళిళ్ళు చేశాడమ్మా? 2 చేశాడా, 3 చేశాడా? 2 చేశాడు. 2 ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్తున్నాడు ఈయన. మంచి పని. లీగల్ ప్రాసెస్ గురించి మాట్లాడితేనండి, అతను ఫస్ట్ హస్బెండ్ అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి వదిలేసుకోవాలి అంటే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసి, ఎందుకంటే అతని యాటిట్యూడ్, అతని వే ఆఫ్ బిహేవియరు అతనితో పంపించడం కాస్త డేంజర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అతను చెప్తున్న విధానానికి, ప్రవర్తిస్తున్న విధానానికి ఎక్కడా సెట్ కావట్లేదు. ఒక వ్యక్తి నిజంగా వైఫ్ అంటే అంత పొసెసివ్గా చూసుకున్నవాడు
వెళ్ళిపోయి 1 మంత్ తర్వాత వస్తాను అన్నప్పుడు ఆవిడ ఫోన్ తీయలేకపోతే ఎంత ఈగోకి వెళ్ళాడంటే 1 ఇయర్ అతను పట్టించుకోవాలని. వాళ్ళే రావచ్చు కదా, వాళ్ళే ఎందుకు రాలేదండి అంటే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు వద్దనుకున్నారు. నీకు అవసరం ఉంది అని ఇక్కడ మమ్మల్ని గుంజుకొని మమ్మల్ని మాట్లాడుతున్నావు, మీ దగ్గరకు వచ్చింది ఎందుకు, కలిసి పంపించమండి, ఆ మేకను మాకు ఇచ్చి పంపించండి అంటున్నావు. అలా కుదరదు కదా, ఇక్కడ ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది చెప్పడానికే మేము ఇక్కడ ఉన్నాం. నువ్వేదో మా గుమ్మంగా వచ్చేసావు, తలుపు కొట్టేసావు, గబుకుని ఇచ్చి పంపించేయడానికి. ఈ లీగల్ ప్రాసెస్ గురించి మాట్లాడాలన్నా అతను కనీసం 1 ఇయర్లో ఎటువంటి ప్రయత్నాలు చేయలే. అతను ఏదైతే మంచి అమ్మాయి అని నేను ఎదురు 15 లక్షలు ఇచ్చాను అంటున్నాడో దానికి ఆ అమ్మాయిని మళ్ళీ వేరే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు, 6 నెలల కాపురం చేశానని చెప్తుంది అమ్మాయి అన్నా కూడా, లేదండి దులుపు తీసుకెళ్ళిపోతానంటే అతను కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఆలోచన విధానం కరెక్ట్గా లేదు. అసలు ఆ సెకండ్ అతను ఉన్నా లేకపోయినా ఇలాంటి అమ్మాయిని ఇతనితో పంపించడం డేంజరే. మనుషుల్ని కొనుక్కుంటాడు, మనుషుల్ని వదిలేస్తాడు, కావాలి అంటే జుట్టు పట్టుకుని లాక్కెళ్తాను అంటున్నాడు, మళ్ళీ ఎదురు వార్నింగ్ నువ్వు అతనితో వెళితే చంపేస్తాను అని. సో ఇంత ఓపెన్గా ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చిన వ్యక్తితోటి అతని వే ఆఫ్ టాకింగ్ మనకు అర్థమవుతుంది. కొంచెం అతని కౌన్సిలింగ్ చాలా అవసరం. అట్లాంటి వ్యక్తితో పంపించడం డేంజరే లీగల్ ప్రాసెస్లో. వాళ్ళకి అంత తెలివితే అట్లయితే లేవు. మేబీ ఆ సెకండ్ అతనితో ఆవిడ వెళ్తాను అంటే ఆయనకి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. లీగల్గా ఇతని దగ్గర నుంచి ఎట్లా ప్రొటెక్షన్ తీసుకోవాలి, ఏ రకంగా కేసులు ఫైల్ చేసుకోవాలి ఎట్లా అనేది. ఏమ్మా నువ్వేమంటున్నావు, లేదా అతను వద్దంటే ఏం చేయాలో మరి ఆవిడకే చెప్పాలి మనం. నువ్వు మాట్లాడాలమ్మా, నువ్వు చెప్పాలి ఇప్పటికైనా. ఇద్దరిలో ఎవరి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు? ఇంకా మీ నాన్న అడక్కతలే, నీకు నమస్కారం. నీ జీవితం గురించి నువ్వు డెసిషన్ తీసుకో, నువ్వో గొయ్యో ఏదో ఒకటి. ఆయన తోయడం ఎందుకు, నువ్వే పడి వెళ్ళి చెప్పు శివాంజలి. ఇందాక ఇంతకుముందు కూడా మేడం అడిగారు కదా, ఇక్కడ ఒక 6 నెలలు ఉన్నా అక్కడ ఒక 6 నెలలు ఉన్నా ఎవరు బాగా చూసుకుంటున్నారని చెప్పు. రెండో అతను అతనితో వెళ్తావా? వెళ్తాను. ఇతను ఏమైనా చేస్తాడేమో నీ భయమా? అవును మేడం, కొడతా చంపేస్తాను అని బెదిరించడం. ఈ 1.5 ఇయర్లు మీరు అసలు ఎందుకు వెళ్ళలేదమ్మా, ఇతనితో నీకు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు బెదిరిస్తున్నాడా? అసలు అంతకు ముందు నుంచి కూడా అంతకు ముందు నుంచే బెదిరించడం, చంపేస్తాను అంటూ ఇలా అనుమానం పడడం. అలా అనుమానం పడుతూ ఉండేవాడు. నువ్వు అసలు ఇంట్లో నుంచి బయటికి రావు, ఏమనుమానం పడతాడు. సరే ఏదన్నా ఇతనంటే నీకు భయం, ఇతనితో వెళ్ళను అంటావు. రెండోసారి చేసుకున్న నరసింహతో అయితే మాత్రం రమేష్ గారితో అయితే వెళ్తానంటావు. రమేష్ గారు మీరేమనుకుంటున్నారు? ఆ అమ్మాయి తీసుకెళ్తాను అంటున్నారు. మరి ఫస్ట్ అతను ఉన్నాడు, అతనికి లీగల్ గా డైవర్స్ ఇవ్వకుండా మీ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు. మీరిద్దరు ఇప్పుడు చేస్తున్నది సహజీవనం కింద లెక్క. మీకు మీరు చెప్పుకుంటున్నారు పెళ్లి అని. మా దగ్గరికి రావడం ఏంటో, మీరు తలనొప్పులన్నీ చేసుకొని ఇప్పుడు అతను కేసు ఫైల్ చేస్తే డైవర్స్ రాకుండా అమ్మాయి సెకండ్ మ్యారేజ్ చేసుకుందండి అని ఎవిడెన్స్తో సహా కేసు ఫైల్ చేస్తే మీ ఇద్దరు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. మరి అక్రమ సంబంధం అంటే లేదు అని ఓ టమ్కేసుకుని జనాలందరూ వింటున్నారు, కానీ పెళ్ళి అయితే లీగల్గా వ్యాలిడ్ కాదుగా సెకండ్ మ్యారేజ్. మరి ఏం చేస్తారు ఇప్పుడు? అతను ఆల్రెడీ 15 లక్షలు వాడేసుకున్నారు. నువ్వు 0.5 ఎకరం 1 ఎకరం అమ్మ ఇవ్వాల్సి వస్తుంది. అతను కాంపెన్సేట్ అయితే అతనికి చెయ్యాలిగా, చేస్తారా? మరి నీకు పెళ్ళం కావాలి, భార్య కావాలంటున్నావు కదా, వదిలే మరి అమ్మాయిని. వీళ్ళకి బుద్ధి వచ్చింది, నువ్వున్నావు కాబట్టి అబ్బాయి కాంపెన్సేషన్ అడుగుతాడు, నువ్వు లేకపోతే ఆ అమ్మాయి కేసులు వేసుకుని తిరుగుతూ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఏమీ లేవు కాబట్టి ఆయన వసూలు చేసుకోలేడు. ఏం చేస్తావు? అమ్మాయిని వదిలేస్తావా? సూపర్, ఇది కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే ఈ అమ్మాయిని 15 లక్షలు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి మూర్ఖుడు ఆ పక్కనోడు, నువ్వు కాదు. కరెక్ట్ డెసిషన్ అన్న, నిన్ను 15 లక్షలు ఇవ్వమని నేను అన్నా. ఎందుకంటే నువ్వు కూడా మోసపోయావు ఒక రకంగా. ఫస్ట్ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని ఆ విషయం కూడా ఈయనంటే చెప్పడు అంటకడతాడు. ఆవిడైతే చెప్పాలిగా, నాకు పెళ్ళి అయిందని చెప్పిందా? చెప్పలే. అలాంటి అమ్మాయి నీకు అనవసరం నాకు తెలిసి. ఇప్పుడు దాకా మీ ఇద్దరు పోరాడి మాక్కాలు అన్నారు. రియాలిటీ ఇప్పుడు మీకు అర్థమైందా? వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళడానికి పనికిరాని వ్యక్తులు. అర్థమవుతుందా? మీరు అమ్మాయిని తీసుకొని వెళ్తాను అనటం అనేది డేంజర్ వ్యవహారమే. ఎందుకంటే ఈయనకున్న తెలివితేటలకి ఆవిడకున్న నిస్సహాయతకి వాళ్ళు తెలియక కాదు, అది వాళ్ళకి నచ్చింది. వాళ్ళ నాన్న చెప్పే మార్గంలో వెళ్ళడం వాళ్ళకి నచ్చి చేస్తున్నారు. ఒక అమ్మాయి తప్పు చేస్తుంది, రెండో అమ్మాయి భయపడుతుంది, మూడో అమ్మాయికి తప్పలేదు, నాలుగో అమ్మాయి 5వ అమ్మాయి చేయదు. ఎందుకంటే ఈ ముగ్గురులో ఎవరు మంచోళ్ళు అయినా వీళ్ళిద్దరిని కాపాడేవాళ్ళు. 5గురు అలాగే ఉన్నారు. 5వ అమ్మాయి ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చుందంటే ఇంకెంతమంది మగాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పడం, ఇద్దరు చెప్పున 2 పెళ్ళిళ్ళు చేశారని 8 మంది బయట సఫర్ అవుతున్నారు. ఎవరో ఒకరితో అడ్జస్ట్ అయిపోతే వీళ్ళకి ఇదే అలవాటయ్యింది. తిరగనివ్వండి, ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని తిరుగుతారో, లీగల్ ప్రాసెస్లు ఏమవుతారు? ఏమ్మా ఆవిడ ఆయన వద్దంటున్నాడు, మరి నీకు ఇంకా సిగ్గుందా అమ్మాయిని తీసుకెళ్ళటానికి? అబ్బా వద్దనయ్యా బాబు, నీకు నమస్కారం, నువ్వు నీ మొండి వేషాలా? అబ్బాయితో వెళ్తానన్నాక నాకెందుకండి అనాలి కదా నీ పవర్. ఇప్పుడు మేము అన్న పిచ్చికి లీడర్షిప్ అయిపోద్ది నీకు. చెప్పు ఇప్పుడు ఆ అమ్మాయి అతనితో వెళ్తానంది. వెళ్తా అన్నప్పుడు నేను తీసుకెళ్ళి ఏం చేసుకుంటాను? సూపర్, ఫోన్లు అయ్యా.
బతికిచ్చో ఉన్నంతలో. ఇది కరెక్ట్ డెసిషన్ నానా. ఎందుకంటే నువ్వు ఏ మంచి అమ్మాయి అయితే కావాలని పెళ్లి చేసుకున్నావో ఆ అమ్మాయి నువ్వు వద్దు అతను కావాలి అంది. అతను రియలైజ్ అయ్యాడు 15 లక్షలు ఇచ్చిన వాడినే వీళ్ళు ఈరోజు రోడ్డు మీద పడేశారు, రేపు నాడ నా ఉన్న 5 ఎకరాల్లో ఏదో ఒకటి కట్టుకొని వెళ్ళకపోతారా అని ఆయనకి అన్యాయమే జరిగింది. ఒక రకంగా నీకు అన్యాయమే జరిగింది. నిన్ను సప్రెస్ చేసి ఆయన సప్రెస్ చేసి నిన్ను మోసం చేశారు లీగల్గా. మీ ఇద్దరూ తలుచుకుంటే వీళ్ళిద్దరిని జైలుకి పంపించవచ్చు. ఎందుకంటే చీటింగ్, మోసాలు చేసుకుంటూ డబ్బులు వసూలు చేసుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ పని కనుక జరిగితే మిగతా 8 మంది కూడా నాకు తెలిసి మీకు తోడొస్తారు. వాళ్ళు ఇంకెంతమందిని మోసం చేసుకుంటూ వెళ్తున్నారో తెలియట్లా. ఇది బెస్ట్ ఆప్షన్ మేడం. ఈ కేసులో మీరు డైవర్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు అండి. మీరు కూడా డైవర్స్ కేసు వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయ్యిందండి, చెప్పకుండా సప్రెస్ చేసి నన్ను పెళ్లి చేసుకున్నారు అని. మీ కేసు నల్లండి వాయడం మీద మీకు ఖచ్చితంగా క్రూయాలిటీ గ్రౌండ్స్లో డైవర్స్ వస్తాయి. అర్థమవుతుందా? మీ పెళ్ళే చెల్లని పెళ్ళి, మీక ఆల్రెడీ అమ్మాయి చీట్ చేసింది కాబట్టి క్రూయాలిటీ గ్రౌండ్ మీద డైవర్స్ వస్తాయి. ఫ్రీగానే డైవర్స్ వస్తే వీళ్ళు ఇవ్వకపోతే మీరు వేసుకోండి. ఒకవేళ అమ్మాయి ఇస్తానంటే మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసుకోండి. ఏమా డైవర్స్ ఇచ్చేస్తావా వాళ్ళకి, లేకపోతే జైలుకి వెళ్తావా? ఇచ్చేస్తాను, ఇద్దరికి ఇచ్చేస్తాను. అది బాబోయ్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించట్లే. బెటర్ నానా, మేము బాండ్ పేపర్స్ రాయిస్తాము, మ్యూచువల్ డైవర్స్ వేసేసుకోండి ఇద్దరు. మీకు ఎక్కడే పేడ వదిలిపోయినట్టు లెక్క నానా. ఇంకా 15 లక్షలు వస్తాయన్న సంగతి మర్చిపో. ఒక 6 నెలలు కాపురం చేసావు కదా, ఉన్నంతలో దానికి దిష్టి తీసి పడేసాను అనుకో. ఇంకా అంతకంటే నీ టైం నువ్వు సేవ్ చేసుకుంటున్నట్టు లెక్క. సరేనా, ఆల్ ది బెస్ట్ నానా. జాగ్రత్త అమ్మ. మీకైతే మేమేం చెప్పలేము. నమస్కారం. పట్టుకో, మీ నాన్న పడిపోయేలా ఉన్నాడు. నిజంగా ఇలాంటి కేసు మాత్రం ఎక్కడా వినలేదండి బాబు. వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి చెప్పి మరీ పంపించారు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ రమ్య గారు. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. అందరికి నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆదరాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా.